మనిషిగా బ్రతికి ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి కదండి. మనకు కూడా కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి. ఇలా అవ్వాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది తినాలి, ఇది చూడాలి, లేకపోతే ఈ ఇటువంటి పరిస్థితుల్లో బ్రతకాలని మనకు కూడా ఆశలు వస్తూ ఉంటాయి. అయితే ఆశలను కూడా మనం కేటగరైజ్ చేసుకోగలగాలి. నాకు వస్తున్న ఆశలు అవి మంచి ఆశలా లేకపోతే దురాశలా? దురాశ అంటే చెడ్డ ఆశలు. ఆ దురాశలను మనం అనుసరించి వెళ్ళామంటే మనందరికీ తెలుసు కదా, దురాశ దుఃఖమునకు చేటు. దురాశ దుఃఖానికి అది నడిపిస్తుందని. ఒక వ్యక్తి బాతును కొనుక్కుంటాడు. ఆ బాతు ప్రతిరోజు బంగారు గుడ్డు పెడుతూ ఉంటుంది, మనందరికీ తెలిసిది. రోజు బంగారు గుడ్డు పెడుతుంటే ఆ గుడ్డు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు. చాలా చక్కగా జీవితంలో పైకొస్తూ ఉంటాడు. ఒకరోజు దురాశ వస్తుంది ఆ వ్యక్తికి. అదేంటంటే, ఇది రోజుకి ఒక గుడ్డు పెడుతుందంటే దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయో, రోజుకొకటి తీసుకెళ్ళి అమ్మి డబ్బు సంపాదించి స్లోగా పైకెళ్ళడం కంటే ఒక రాకెట్ లాగా అలా ఒక్కసారి ఓవర్ నైట్లో లైఫ్లో క్లిక్ అయిపోతే ఎంత బాగుండు, ఓవర్ నైట్లో ఒక కోటీశ్వరుని అయిపోతే ఎంత బాగుండు. కౌన్ బనేగా కరోడ్పత్తి ఇప్పుడు నా చేతిలోనే ఉంది. ఈ బాతును కోసేస్తే దాని కడుపులో బోల్డ్ అని గుడ్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని పొట్టగోశాడు. కోసిన తర్వాత పాపము, టు హిస్ డిసప్పాయింట్మెంట్, హీ ఫౌండ్ దట్ ఇట్ హ్యాడ్ ఓన్లీ వన్ ఎగ్. దాని కడుపులో ఒకటే ఒక గుడ్డు ఉంది. ఇప్పుడు బాతు పోయింది, రోజు వచ్చే గుడ్లు కూడా పోయాయి. కొన్నిసార్లు ఈ లోక సంబంధంగా జీవించే వారు ఏమనుకుంటారంటే, ఏదో ఒకటి చేసేసి గొప్పవారం అయిపోవాలి. మనం ప్రతిదినం కూడా దేవుని వాక్యంలో వింటున్నాం, ఎవరైతే త్వరగా ధనికులు అవ్వాలనుకుంటారో వారు ఖచ్చితంగా తమ జీవితంలో నష్టాన్ని పొందుకుంటారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. అంచెలంచెలుగా ఆయన మన జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తాడు. ఆయన పట్ల మనం నమ్మకంగా బ్రతికినప్పుడు